నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్ పేదల ఇళ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1829 కోట్ల రూపాయలతో 50,000 మందికి పైగా లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. అల్పపీడన ప్రభావంతో నేడు రేపు కోస్తా రాయలసీమలో వానలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వర్షాలు. మళ్లీ పెరుగుతున్న యమునా నీటిమట్టం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి శంకుస్థాపన. వర్చువల్ విధానంలో భూమి పూజ చేసిన అమిత్ షా ఈ విగ్రహ ఏర్పాటు చరిత్రలో నిలిచిపోతుందన్న కేంద్ర హోంమంత్రి. వెస్టిండీస్తో రెండవ టెస్టులో పట్టు బిగుస్తున్న భారత్. నేడు చివరి రోజు, వెస్టిండీస్ ముందు 289 పరుగుల లక్ష్యం. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ విజయం. ప్రపంచ నెంబర్ 1 ఇండోనేషియా జోడీపై వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ కైవసం. అభినందనలు తెలియజేసిన సీఎం వైఎస్ జగన్. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో 1829.57 కోట్ల రూపాయలు వ్యయంతో అన్ని మౌలిక వసతులతో చేపట్టనున్న 50,793 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు. సీఆర్డీఏ పరిధిలో గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్ద నేడు ఈ కార్యక్రమం జరుగుతుంది. న్యాయపరమైన చిక్కులను సైతం పరిష్కరించి మొన్న మే నెలలో ఉచితంగా ఇళ్ల పట్టాలను అందజేశారు. ఆ లబ్దిదారులకు ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ జరిగే వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటుతారు. అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన మోడల్ హౌస్ ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్దిదారులకు ఇంటి మంజూరు పత్రాలను అందించి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏర్పాటు చేయనున్నారు. జై శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ విగ్రహ నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ విధానంలో ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీరాముని 108 అడుగుల పంచలోహ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. హిందూ సంస్కృతిలో 108 సంఖ్యను ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. 500 కోట్ల రూపాయలతో 10 ఎకరాలలో ఈ నిర్మాణం జరుగుతోందన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. ఈ విగ్రహ ఏర్పాటు చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. భవ్య ప్రతిమా కి ఉంచాయి 108 ఫీట్ 108 500 करोड़ से ज्यादा है. यह प्रोजेक्ट 2.5 साल में पूरा होगा और 10 एकड़ क्षेत्रफल में फैला हुआ प्रोजेक्ट है. तुंगभद्रा नदी के किनारे स्थित मंत्रालय गांव में राघवेंद्र स्वामी के मंदिर के लिए ये स्थान बहुत प्रसिद्ध है. इसके साथ साथ इसका ऐतिहासिक महत्व है. यही तुंगभद्रा के किनारे से महान विजयनगर साम्राज्य का उद्भव हुआ, शिलान्यास हुआ है. मंत्रालय दास साहित्य प्रकल्प के तहत आवास, अन्नदानम, प्राणदानम, विद्यादानम, पेयजल और गौ संरक्षण के कई सारे विषयों को आगे बढ़ाया है. मोदी जी ने अयोध्या में सालों से हम जिसकी राह देख रहे थे वो श्री राम मंदिर का रास्ता भी प्रशस्त किया है और श्री राम मंदिर का उन्होंने शिलान्यास किया था. ये दिन अब दूर नहीं है कि श्री राम मंदिर में
रामलल्ला की मूर्ति की प्राण प्रतिष्ठा होगी, स्थापना होगी और फिर से एक बार सैकड़ों वर्षों के बाद प्रभु श्री राम अपने निज गृह के अंदर विराज, मैं फिर से एक बार स्वामी जी के श्री चरणों में प्रणाम करकर मेरी बात को समाप्त करना चाहता हूं। आप सभी को बहुत बहुत बधाई। प्रसिद्ध पुण्यक्षेत्र मंत्रालय में निर्मित 108 अड़ुगुल श्रीरामुनि पंचलोह विग्रहा छत्तीसगढ़ नीचे वर्चुअल विधान में केंद्र होंमंत्री अमित षा शंकुस्थापन चेशारु। मंत्रालय में जरिगिन ई कार्यक्रम में राष्ट्र कार्मिक शाखा मंत्री गुम्मनूरु जयराम, माजी राज्यसभा सभ्युलु बीजेपी नायकुलु टीजी वेंकटेश, श्रीमठं पीठाधिपति सुभुदेंद्र तीर्थुलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం సంతోషంగా ఉందని, శంకుస్థాపనలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. తమ్ముడికి ఎలా ఉండాలి, భార్యకి ఎలా ఉండాలి అనే విధంగా రామాయణం రాముడు ఆయన చరిత్రలో మనం తెలుసుకొని ఈరోజు ఆయన పాటలో నడుస్తున్నామంటే అది అద్భుతమైనది చెప్పవచ్చు. అయోధ్య లాగా ఈ మంత్రాలయం కూడా వెలిసామని మంత్రాలయ స్వామిని పూజిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం బస్ డిపోలో నూతనంగా లీజ్ పద్ధతిలో తీసుకున్న 6 అల్ట్రా పల్లె వెలుగు బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన 6 బస్సులలో 4 బస్సులు అమలాపురం నుంచి కాకినాడ మధ్యలో నడుస్తాయని, మిగతా 2 బస్సులు అమలాపురం రాజమహేంద్రవరం మార్గంలో నడుస్తాయని తెలిపారు. త్వరలో మరో 6 బస్సులు ప్రారంభిస్తామన్నారు. ప్రారంభిస్తున్నాం, మిగిలిన 6 బస్సులు కూడా ఈ నెల కేరళలో అందుబాటులో వస్తాయని భావిస్తున్నాం. ఈ బస్ స్టాండ్ వెంటనే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వమే జీతం ఇచ్చి ఆర్టీసీ కార్మికులను ఆదుకుని వాళ్ళెవరూ కూడా మరి ఇబ్బంది పడకుండా చేయడం, తర్వాత ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర రవాణాకు లేని విధంగా హై పెన్షన్ విధానానికి ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వారి చర్యల వల్ల ఆయన దేశంలోని సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో 4వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరుపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయమని చెప్పిన పరిస్థితి ఉందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు దుష్ట రాజకీయాలకు దిగజారిపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ని నటుడిగా గౌరవిస్తామని, కానీ రాజకీయాలు చేస్తానంటే తాము సహించేది లేదన్నారు. అధ్యయనం చేయమన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు చాలా బాగా జరుగుతుంది అందరు చెప్తారు. ఇదే తీరు దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తే మంచి పేరు వస్తుందని ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన దౌర్భాగ్యం. వ్యక్తిగత స్వార్థాన్ని చూసుకుంటూ ఈ ప్రభుత్వం మీద ఇంత సజావుగా జరుగుతున్న ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమాలు ఆయనకు సపోర్ట్గా పచ్చ మీడియా సహకారంతో విశృంఖలంగా అతను దిగజారిపోయి ఏదో రకమైన అస్థిరత ఈ రాష్ట్రంలో సృష్టించాలని, అల్లర్లు సృష్టించాలని, దాన్ని రాష్ట్రంలో రేషన్ డీలర్ల ప్రయోజనాలు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ సింగ్నగర్ స్టేడియంలో ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల రాష్ట మహాసభలో పాల్గొన్న మంత్రి కారుమురి నాగేశ్వరరావు వారి సమస్యలను విని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. 26 జిల్లాల నుంచి ఈ సభకు రేషన్ డీలర్లు తరలివచ్చారు. రేషన్ షాపులను ఎత్తేస్తున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి అని మంత్రి అన్నారు. కందిపప్పు రవాణా ఆగిపోవడంతో 2 నెలలు ఆ సరుకులు ఇవ్వలేకపోయామని, వచ్చే నెల నుంచి కందిపప్పు గోధుమ పిండి ప్రజలకు అందిస్తామని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. మనిషి గౌరవ ముఖ్యమంత్రి గారు
ఏదైతే మీ సమస్యలన్నీ కూడా చెప్పారా అన్నీ కూడా నాకు నోట్ చేసుకున్నాను తెలుసు మీకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా మీకు మేలు జరుగుద్ది న్యాయం జరుగుద్ది అని చెప్పి మీకు మాట ఇస్తున్నాను ఇవాల మీరు చూసుకోండి రాష్ట్ర లాస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చూసుకుంటే ఏదైతే బియ్యం ఇచ్చామో అవి సార్టెక్స్ బియ్యాన్ని ఇస్తున్నాం క్వాలిటీ బియ్యాన్ని ప్రజలకు అందించాలనే తపన ఆయనలో ఉంది కాబట్టి అవన్నీ ఇస్తున్నాం కందిపప్పు విషయాన్ని తీసుకోండి లాస్ట్ టైం 2 సంవత్సరాలు కందిపప్పు ఇవ్వలేదు కానీ లాస్ట్ ఇచ్చారు గిరిజన ప్రాంతాలకే ఇచ్చారు ఇవాళ మనం పెద్ద ఎత్తున కందిపప్పు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఈ నెల నెలన్నర మనకు ఆగింది ఏదైతే మన కందులు సప్లై ఆగింది దాన్ని మొన్న ఢిల్లీ వెళ్ళి సాధించుకొచ్చాం వచ్చే నెల నుంచి కందిపప్పు కూడా మనం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పోటీలను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నూడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్లతో కలిసి ప్రారంభించారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇండోర్ బ్యాడ్మింటన్ విభాగంలో నిర్వహించిన ఈ పోటీలలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకుని ప్రోత్సహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేలా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సుమారు 299 క్రీడా పోటీలు నిర్వహించేలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం స్ఫూర్తిదాయకమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి తరలివచ్చిన 250 మంది క్రీడాకారులతో ఈ పోటీలు కొనసాగనున్నాయి తర్వాత కరోనా నేపథ్యంలో దాన్ని కొనసాగించలేకపోయారు అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి క్రీడాకారులందరికీ దాదాపుగా 299,000 మ్యాచెస్ అంటే 300,000 మ్యాచెస్ దాదాపుగా 46 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జిల్లా కలెక్టర్ అందరికీ కూడా దేశంలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 15వ తేదీన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ హెల్త్ మిషన్ ఆరోగ్య రంగంలో అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో డిజిటల్ హెల్త్ మిషన్ సేవలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయుష్మాన్ భారత్కు అనుసంధానంగా డిజిటల్ హెల్త్ మిషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లతో పాటు ఇతరులకు కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేసి డిజిటల్ హెల్త్ ఐడీని ఆరోగ్య శాఖ అధికారులు జారీ చేశారు కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25% డిజిటల్ హెల్త్ ఐడీలను ప్రజలకు అందించారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీలపై వెళ్లే ప్రజలు సంచార జాతుల వారికి అందరికీ ఈ డిజిటల్ హెల్త్ ఐడి రూపొందిస్తున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు భారత ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మనం ఆయుష్మాన్ భారత్ లో కాన్సెప్ట్ గా మనం అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దీంట్లో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ డిజిటల్ మిషన్ కాన్సెప్ట్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ ప్రతి మనం పర్సన్కి ఎన్సీడీ స్క్రీనింగ్లో ఇంటింటికి సర్వే చేసి ఎన్సీడీ స్క్రీనింగ్ ద్వారా అభా ఐడి జనరేట్ చేస్తున్నాం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్లో భాగంగా ఈ ఎవరికైతే పేషెంట్స్ సర్వీసెస్ తీసుకున్నారో వాళ్ళ హెల్త్ రికార్డుని మనము ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళ అభా ఐడిని ఓపెన్ చేసి వాళ్ళ రికార్డు మనం చూస్తానికి అవకాశం ఉంటుంది అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఏ దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇది వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొని వచ్చి మనకి డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్న దాంట్లో భాగంగా మనం ముందుగా అడుగులు వేస్తున్నామని చెప్పుకోవచ్చు వాళ్ళ ఓపీ స్లిప్స్ తీసుకురాకపోయినా వాళ్ళ హిస్టరీస్ అవన్నీ దాంట్లో మేము ప్రీవియస్ హిస్టరీస్ అన్నీ ఎంటర్ చేయటం వల్ల యూస్ ఉంటుంది ఈ అబా ఈహెచ్ఆర్లో 5 లాగిన్స్ ఉంటాయి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత సిస్టర్స్ దగ్గర వైటల్స్ వాళ్ళ బీపీ టెంపరేచర్ పల్స్ రేట్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు
తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ వాళ్ళ కంప్లైంట్స్ చీఫ్ కంప్లైంట్స్ వాళ్ళకి ఏ టెస్ట్లు అవసరమై ఉంటుంది అవన్నీ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాబ్ టెస్ట్లు అవన్నీ జరుగుతాయి ల్యాబ్ వాళ్ళు ల్యాబ్ టెస్ట్లు చేసి ల్యాబ్ ఎంటర్ చేసిన తర్వాత మేము ప్రిస్క్రిప్షన్ దాంట్లోనే ఇచ్చేస్తున్నాము దాన్ని బట్టి ఫార్మసీ వాళ్ళు వాళ్ళ లాగిన్ నుంచి మెడిసిన్స్ అన్నీ వాళ్ళకి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది మొత్తం ప్రతి వ్యక్తి సమాచారం ఒకే గొడుగు కిందకు తెచ్చి నిక్షిప్తం చేయడం వల్ల ఎన్నో రకాలైన ప్రయోజనాలు పొందుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. తమ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను తెచ్చుకోవడం మర్చిపోయినా ఈ డిజిటల్ ఐడి చెప్పడం ద్వారా ట్రీట్మెంట్ సులభంగా అందుతోందని వారు అంటున్నారు. ఆధార్ కార్డులకు అనుసంధానంగా డిజిటల్ హెల్త్ ఐడి ప్రజలకు ఉపయోగపడేలా పథకాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మనకి ఏదైనా జరిగినా మన హెల్త్కి మన ఆరోగ్యానికి సంబంధించిన ఫైల్ మనం తీసుకువెళ్ళకపోయినా ఈ ఐడి నెంబర్ ద్వారా ఆ ప్రాంతంలోని వైద్యులు మనకి ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఆధార్ని లింక్ చేసి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే దాన్ని ఇక్కడ సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది. రెండోది మనం ఏ ఊరైనా ఏ ప్రాంతం మన దేశంలో ఏ మూలకి వెళ్ళి మనం ఉన్నా కూడా రేపు పొద్దున్న ఆరోగ్యపరమైన ఎటువంటి ఇబ్బంది ఉన్నా మన ఆధార్ నంబరు ఎంటర్ చేస్తే గతంలో మనం ఏ మందులు మెడిసిన్ వాడామో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా అదంతా రికార్డ్ దాని మీదకి వచ్చేస్తుంది. ఆధార్ కార్డు నెంబర్ చెప్తే ఎలా వస్తుందో అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఎలాంటి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కాగితాలు లేకపోయినా డిజిటల్ నెంబర్ చెప్పడం నెంబర్ ద్వారా వచ్చేస్తుంది. ఎందుకంటే మేము వేరే వేరే ప్రాంతాలకు వ్యాపారం నిమిత్తం వెళ్ళినాం, మేము ఆంధ్రాలో ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళినా కూడా ఈ ఐడి నెంబర్ ద్వారా కొడితే డిజిటల్ నెంబర్ ద్వారా వచ్చేస్తుంది. అది చాలా ఉపయోగకరం. ఈ డిజిటల్ హెల్త్ ఐడి ద్వారా పేషెంట్ల సమాచారాన్ని హెల్త్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో వైద్య సేవలు సరైన రీతిలో ప్రజలకు అందుతున్నాయి. అన్ని వర్గాల సంక్షేమమే బీజేపీ ధ్యేయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధీశ్వరి అన్నారు. వైఎస్సార్ జిల్లా పొద్దుటూరులో రాయలసీమ జోనల్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాభివృద్దికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తోందని అన్నారు. రాయలసీమ డిక్లరేషన్కు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. వైసీపీకి బీజేపీ సహకరిస్తోందని జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. రాష్ట్రంలో వైసీపీ వైఫల్యాలపై బీజేపీ పోరాటం చేస్తుంది అన్నారు. గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.2 అడుగులకు చేరుకోగా పోలవరం వద్ద 11.6 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 789,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు నీటి వరద నీరు చేరే అవకాశముందని గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ల నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో వర్షాల పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించారు. హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు సిమ్లాలో రహదారిపైకి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. నీటిమట్టం 206.01 మీటర్ల స్థాయికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా యమునా నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తులయ్యారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్రను ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 103వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800 11 19 00 నెంబరుకు ఈ నెల 28వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారమవుతుంది. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించింది. ఫైనల్లో ప్రపంచ నంబర్1 ఇండోనేషియా జోడీ ఆర్పియాన్ అర్డినాండోపై 17-21, 21-13, 21-14 విజయం సాధించారు. తొలి సెట్లో ఓడినప్పటికీ రెండవ సెట్ నుంచి పుంజుకున్నారు. ప్రత్యర్థిని వరుస సెట్లలో ఓడించి ఈ జోడీ టైటిల్ను కైవసం చేసుకుంది. కొరియా ఓపెన్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీలలోనూ వీరిద్దరూ విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. 365 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 స్కోరుతో నిలిచింది. ఈరోజు చివరి రోజు వెస్టిండీస్ గెలవడానికి 289 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ జట్టును 255 పరుగులకు ఆలౌట్ చేసి 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది భారత్ జట్టు. అనంతరం రెండవ ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 181 పరుగుల వద్ద డిక్లేర్ చేసి విండీస్కు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో విండీస్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.